ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము. లూకా సువార్త 2:10. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. లూకా సువార్త 2:11. గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ పామరు వారు నిర్వహించు క్రిస్మస్ సువర్తమానము. గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ పామర్రు వారు నిర్వహించు క్రిస్మస్ సువర్తమానము 2023 డిసెంబర్ 18వ తేదీ అనగా సోమవారము సాయంత్రం 6 గంటలకు ప్రారంభం. కుమ్మరిపేట పామర్రు క్రిస్మస్ సందేశకులు జిఎస్ఎన్ డానియల్ గారు, దక్షిణ కొరియా డాక్టర్ బొడ్డు సురేష్ గారు మరియు బ్రదర్ కైలే విజయబాబు గారు. మిమ్ములను ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ ఎన్ సామ్యూల్ గారు. ఫోన్ నంబర్ 9505416886. క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మా శివాభివందనాలు తెలియజేస్తున్నారు. మీరందరూ బాగున్నారని ఈ అసెంబ్లీ వాయిస్ కార్యక్రమాలను చూచి మీ ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకుని రక్షింపబడుచున్నారని తలంచి మేము ప్రభువుని స్తుతించి మయమపరుస్తున్నాం. ఈ 29వ ఎపిసోడ్ రూపంలో మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభువు మాకు అవకాశం ఇచ్చినందుకు మేము ప్రభువుని సన్నతిస్తున్నాం. ప్రత్యేకంగా గత సంవత్సరం డిసెంబర్ మాసంలో క్రిస్మస్ సువర్తమానము అనే ప్రత్యేక కార్యక్రమం చేయడానికి ప్రభు మాకు సహాయము చేశారు. ఆ కార్యక్రమాన్ని ప్రార్థనా టీవీ వీక్షకులకు ప్రత్యేకంగా ఎపిసోడ్ల రూపంలో అందించాలని తలస్తూ ఉన్నాం. ఈరోజు క్రిస్మస్ సువర్తమానము అనే కార్యక్రమంలో 9వ ఎపిసోడ్ని మేము మీకు అందిస్తూ ఉన్నాం. ఈ భాగంలో జియోన్ క్రిస్టియన్ మిషన్ సెంటర్ సౌత్ కొరియా నుండి వచ్చిన జిఎస్ఎన్ డానియల్ గారు దైవ సందేశం ముగించబడి, షాలేం క్రిస్టియన్ అసెంబ్లీ గండిగుంట నుంచి వచ్చిన దైవజనులు విజయబాబు గారి యొక్క సందేశం ఈ వీడియోలో ప్రసారం చేయబడుతుంది. ఈ సందేశం వీక్షింపక ముందు మా చిన్నబాబు గ్రేస్ బెస్లేర్ ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచారు. గనుక ఆ పాటను తిలకించి ప్రభువుని స్తుతించాలని, సందేశం ద్వారా మీ జీవితాలను మార్చుకుని మీ కొరకే వచ్చిన క్రీస్తుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి దైవ దీవెనలు పొందాలి అని ప్రభుపేట తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తదుపరి పాటను వీక్షించండి, సందేశాన్ని ఆలకించండి, మీ జీవితాలు ప్రభువుకు అప్పగించుకోండి. మీరు క్రీస్తుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి దైవాశీస్సులు పొందాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ విన్నాం. మీరు ప్రేమించి గత సంవత్సరం క్రిస్మస్ సువర్తమానము అనే కార్యక్రమం ప్రత్యేకంగా చేయటకు మీరు మా కృప చూపారు. అందును బట్టి స్తుతిస్తూ విన్నాం. ఆ క్రిస్మస్ సువర్తమానాన్ని ఎపిసోడ్ల రూపంలో ఈ టీవీ ప్రేక్షకులకు, ప్రార్థనా టీవీ వీక్షకులకు అందిస్తూ ఉండగా, ఎందరైతే ఈ సందేశాలు చూస్తూ ఉన్నారో వారు సత్యాన్ని గమనించి గుర్తించి తమ జీవితాలు మీకు అప్పగించుకుని మేము రక్షకునిగా ప్రభువుగా అంగీకరించుటకు సహాయం చేయమని, పాట పాడిన మా చిన్నబాబును దీవించమని, ఆ పాట అనేకులను ఆకర్షించినట్లుగా సహాయం చేయమని, ఈ వీడియోలో వాక్యం అందించిన దైవజనులు విజయబాబు గారిని వారి కుటుంబాన్ని దీవించమని, ఈ లోకానికి మీరు ఎందుకు వచ్చారో ఆ సంగతిని చూస్తున్న ప్రజలందరూ తెలుసుకొని మిమ్మల్ని విమోచకునిగా రక్షకునిగా అంగీకరించి తమ జీవితాలు మీకు అప్పగించుకొని నిత్య జీవాన్ని పరలోకాన్ని సంపాదించుకుంటకు సహాయము చేయమని, ఈ అసెంబ్లీ వాయిస్ అనే ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమము చూస్తున్న వారందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మలచమని కోరుతూ, మీ చిత్తమైతే ఈ యొక్క సిరీస్ ఇలాగ నా కొనసాగింపవటకు సహాయము చేయమని కోరుతూ, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం.
మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుతూ ఉన్నాం. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నంబర్కి ఫోన్ చేయండి, సంప్రదించండి. మేము మీకోసం ప్రార్థన చేస్తాం. ఈ మా కార్యక్రమాలను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దైవాశిష్యులు మీ అందరికీ తోడయ్యుండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఊరన్నా ఊరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. ఊరన్నా ఊరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించెను ఆదుకొనును. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించెను ఆదుకొనును. ఊరన్నా ఊరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. ఊరన్నా ఊరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. ఆయన శరీరం మీద భరించుట ద్వారా ఆయన వధింపబడిన గొర్రె పిల్లగా మన కోసం వచ్చాడు. కనుక ఈ లోకంలో ఇలాంటి వారెవరు ఉన్నారా? ఎవరు లేరు. లేరు చూసుకోండి. మేము ఎందుకని ఎంత ధైర్యంగా చెప్తున్నామంటే ఈ లోకంలో పాపము నుంచి విడిపించగలిగిన దేవుడు యేసు ప్రభు అక్కడే. నిన్ను రక్షించడానికి వచ్చిన దేవుడు యేసు ప్రభు ఒక్కడే. చూడండి, దేవుడు ఒక్కడే. ఎవరు ఒక్కడే దేవుడు? ఎవరు ఒక్క ఈ ఒక్కడే దేవుడు? ఆయన ఒక్కడే సశరీరుడుగా ప్రత్యక్షుడైన దేవుడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడుగా జన్మించి జీవించి మరణించిన దేవుడు. ఆయన ఒక్కడే నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఒకవేళ ఆయన శిశువుగా పుట్టకపోతే నీకు దేవుడిగా ఈ లోకంలో లేనే. దేవుడు ఒక్కడే. దేవునికి నీ నరులను మధ్యవర్తి ఒక్కడే. ఎవరు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? శిశువుగా శరీరధారి అయి మన వల్ల ఎందుకు రావాల్సి వచ్చింది? మన పాపముల నుంచి మనం విడిపించగలిగిన వారి లోకంలో ఎవరు లేనే లేరు. వారి పాప విమోచన క్రయధనం ఎంతో గొప్పది. అది ఎప్పటికి ఎవరికి తీరనే తీరదు. మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థనా టీవీలో ఒక వాక్యం విని సింగనగర్ నుంచి అంట నాకు ఫోన్ చేసి, అయ్యా నా 30 సంవత్సరాల నుంచి నేను చేసిన పాపం నాకు ఇంకా గుర్తు వస్తుంది, ఏం చేయమంటావా? పాపం అంటే నువ్వు మర్చిపోలేదు. అది అక్కడ ఒక తప్పు చేసావు నీ జీవితంలో, ఒక అపరాధం చేసావు, ఒక వ్యభిచారం చేసావు, ఒక జారతనం చేసావు, ఒక దుర్నీతి చేసావు. నీ హృదయంలో నీ మనస్సాక్షి మీద నీ అంతరంగంలో అది నీ చెరువుని ముద్ర వేస్తుంది. నిజమా కాదా? మాట్లాడండి మీరు. ఇక అది నువ్వు ఎన్నడూ మర్చిపోలే మర్చిపోలేవు. మరి ఎలా దీని నుంచి విడుదల పొందాలి? నేను ఒక్కదాని గురించి చెప్పా. నువ్వు బతికినంత కాలం దేవుడిని నమ్మకపోతే ఎన్ని పాపాలు చేసి ఉంటావు?
నీ అబద్ధం, నీ మోసం, నీ అపవిత్ర జీవితం, నీ యొక్క అపవిత్రమైన ప్రవర్తన ఇవన్నీ లెక్కేస్తే నీ పాపపు రుణం అసలు ఎంతో గొప్పది. అది ఎవరు తీర్చలేనే తీర్చలేదు. 49 కీర్తన మాటందా లేదా? ఎవరు తన సహోదరుని విమోచించలే విమోచించలేదు, వారి కోసం ప్రాణం పెట్టగలిగిన వారు ఎవడు లేరే లేడు. మరి ఎలాంటిది ఇది? ఇక్కడే పరిష్కారం. దేవుడు ఒక్కడే దేవునికి నరులను మధ్యవర్తి ఒక్కడే. ఇంకా రెండవ లేరా? నో సెకండ్ ఆప్షన్. ఇంకా రెండవది లేనే లేదు. ఒక్కడే దేవుడు, ఆయన క్రీస్తు యేసు. ఎందుకైనా ఆయన ఒక్కడే. రెండవ ఆరవ ఈయన విమోచన క్రయ ధనముగా తన ప్రాణమును అర్పించటానికి వచ్చాడు. గమనించరా ఎంతమంది కోసం మాట్లాడండి మీరు. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. వినండమ్మా అమలారా, అయ్యలారా, పెద్దలారా, చిన్నలారా, యేసు ప్రభు అందరి కోసం. చాలా మంది అంటే మా దేవుడు కదా, ఇది మాది కాదులే అంటారు, ఇది అసలు మాకు అసలు అనవసరం అంటారు. కాదు నా ప్రియమైన వారలారా, ఈయన అందరి కోసం ఏం చేశాడు? విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకున్నాడు. చనిపోటానికి వచ్చాడు యేసు ప్రభు, నీ కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు యేసు ప్రభు, నిన్ను మరణము నుంచి నరకము నుంచి తప్పించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆయన దేవుడిగా కాదు, సశరీరుడిగా ఒక శిశువుగా మన కోసం వచ్చాడు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను శరీర భార్య అయిన క్రీస్తు ప్రభువు. ఆయన ఈ లోకంలో ఏం చేశారు? శరీర ధారిగా ఉంది. ఇంకొక వచనం చూడండి, ఐదవ ఏడవ వచనం చదవండి చూడండి. యేసు ప్రభు 33 సంవత్సరాలు శరీర ధారిగా జీవించాడు. ఏం చేశాడు? శరీరధారైన దినములలో మహా రోదనముతో కన్నీళ్లతో తను మరణము నుండి రక్షింపగలవారికి ప్రార్థనలు యాచనలు సమర్పించాడు. ప్రేమైన వారలారా, నిన్ను ప్రేమించే వారి లోకంలో ఎవరన్నా ఉన్నారు అంటే యేసు ప్రభు ఒక్కడే. ఆయనే నిన్నంతగా ప్రేమించిన వాడు. నీ కోసం ప్రార్థన చేసిన వారు ఎవరన్నా ఉన్నారు అంటే మొట్టమొదటి ఎవరు? యేసు ప్రభు ఒక్కడే. శరీరధారి అయ్యున్న దినాలలో ఎలా ప్రార్థన చేశాడు ఆయన? మహారోదనముతో, అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, అయ్యో కొరాజీన బెత్సయిదా, అయ్యో కపెర్నహూమా కపెర్నహూమా, అయ్యో యెరూషలేమా యెరూషలేమా. ఆయన మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. యేసు ప్రభు చేసిన ప్రార్థనే ఈ లోకాన్ని ఇప్పటికీ మండిస్తూనే ఉన్నది. ఆ ప్రభావం ద్వారా ఇప్పటికీ లోకంలో మనల్ని దేవుడు రక్షిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రార్థన ప్రభావం అంత గొప్పది.
యేసు ప్రభు చేసినంత ప్రార్థన ఎవరు చేయలే. ప్రార్థన వీళ్ళంటే ఎవరు వీడే ఏంటి చేసే ప్రార్థన? 40 రోజులు ప్రార్థన అంటే 40 రోజులు ప్రార్థన చేస్తే అసలు ఎంత బాగా చెయ్యాలో, ఎంత గొప్ప సేవ చెయ్యాలి, ఇవన్నీ కాదు సరైన ప్రార్థనలు కాదు. యేసు ప్రభు మహారోదనముతో కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేశాడు. శరీర దారిగా మనల్ని రక్షించడానికి ఆయన ప్రార్థన చేశాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగని కనుక వీరిని క్షమించమని ఆయన క్షమాపణ ప్రార్థన చేశాడు. కనుక ఎందుకు యేసు ప్రభు వచ్చాడు? ఏమిటి? ఎలయలగా మనకు శిశువు పుట్టెను. ఏమిటి? ఆయన శరీరధారి అయ్యున్న దినాల్లో మనందరి కోసం ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనే ఈ లోకాంతం వరకు నిలిచి ఉంటది, మన రక్షిస్తూనే ఉంటది. అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. గమనించరా, మరి ఇంతగా చెప్తున్నా మనం రక్షించబడ్డావా? జక్కయ్య గారు ఏం చేశాడు? ఆయన రక్షించబడ్డారు, ఆయన ఇంటికి కూడా రక్షణ వచ్చింది. మనం ఇక్కడ దేవుడి వాక్యం వింటున్నాం, నువ్వు ఒకవేళ రక్షించబడకపోతే ఇప్పుడైనా నువ్వు రక్షించబడాలి. జక్కయ్య గారు ఏ విధంగా రక్షించబడ్డారో నీవు అలా రక్షించబడాలి. ఆ రక్షణను నువ్వు ఇంటికి తీసుకొని వెళ్ళి నీ ఇంటి వారిని అందరినీ నువ్వేం చేయాలి? రక్షించుకోవాలి. నీ పాపముల నుంచి నువ్వు రక్షించబడకపోతే నీకు నరకం తప్పనే తప్ప. నీ కోసం పాపాలను కాల్చుకుని ఉంటది కంటే దేవుడు రాబోతున్నాడని చెప్పబడే ఈ దినాల్లో, ఇవి అంత్య దినాలు, కడవరి దినాలు. దేవుడు రాబోతున్నాడని చెప్పబడే దినాలు ఎలా చెప్పగలవయ్యా అంటావు? యుద్ధం జరుగుతుందా లేదా మాట్లాడేంటి? ఎందుకు జరుగుతుంది చెప్పండి? ఇది 72వ రోజుది. అక్టోబర్ 7 మొదలైంది ఇస్రాయేలీకి గాజా వారి మధ్య యుద్ధం, హమాస్ వారి మధ్య. దీనికి ముందే 2 సంవత్సరాల యుద్ధం మొదలైంది. అదేంటి రష్యా? మీరు మర్చిపోయి ఉంటారు, మీకేం బాగా తెలియదు, తిరుగుతున్నారు, ఏం తెలియట్లే. అర్థమవుతుందా? ప్రపంచంలో 2 సంవత్సరాల యుద్ధాలు జరుగుతుంది ఇప్పుడు. ఇవి కడవరి దినాలు. ఈ యుద్ధం వల్ల ప్రపంచం 2 భాగాలు అయిపోయింది. అర్థమైందా? ఇస్రాయేల్ దేశాన్ని సమర్థించే కొంతమంది, ఇస్రాయేల్ దేశాన్ని వ్యతిరేకించే కొంతమంది, ఇవే రేపు 3వ ప్రపంచ యుద్ధానికి, హర్మగెద్దోన్ యుద్ధానికి ఇవి దారి తీస్తాయి. కనుక దీన్ని బట్టి మనం చెప్పాలి అంటే దేవుడు ఎంతో సమీపంలో ఉన్నాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు. సంఘం ఎత్తబడద్ది. దేవుని బిడ్డలను దేవుడు తీసుకొని వెళ్ళిపోతాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు రక్షించబడకపోతే ఎక్కడే విడువబడతావు? జాగ్రత్త, విడువబడ్డావు అంటే చాలా ఘోరం. కనుక నా ప్రియమైన వాళ్ళారా, చిన్నలారా, పెద్దలారా, యవనస్తులారా, వృద్ధులారా, దేవుడు నీకు ఇప్పటికీ ఈ సెమీ క్రిస్మస్ ద్వారా నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే నీకు రక్షణ దినం. నువ్వు రక్షించబడి వెళ్ళి ఇక్కడి నుంచి
నా రక్షణనే రక్షించబడిన వారు మీ రక్షణను ఇంటికి తీసుకుని వెళ్ళి మీ ఇంటిలో వాళ్ళందరూ రక్షించడానికి మీరు తీర్మానం చేసుకోవాలి. లూదియం గారు ఏం చేసింది? అపొస్తలుల కార్యములు 16 అధ్యాయంలో ఏంటి మాట్లాడండి మీరు. ఆమె నదీ తీరానేమో ఆ హృదయం తెరవబడింది. ఇక ఆమె ఆగల ఇక పౌలు గారు శైల్ గారు ఏం చేసింది? రెండు మా ఇంటికి తీసుకెళ్ళిపోయింది. ఇంటి తీసుకొని ఏం చేసింది? కోట కొట్టేసేసింది. ఇంట్లో వాళ్ళందరికీ వినిపించేసింది. వాళ్ళు కూడా రక్షణ సువార్తలు విన్నారు. వారందరూ ఏం చేశారు? బాప్తిస్మము తీసుకున్నారు. నా ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఇన్ని వాక్యాలు విని నువ్వు రక్షించబడకపోతే రేపు ఈ వాక్యాలే నీ మీద తీర్పు తీర్చడానికి సాక్ష్యం ఇస్తాయి. రక్షణ ఎప్పుడు అలక్ష్యం చేయబాక, రక్షణను నిర్లక్ష్యము చేయనే చేయకూడదు, తప్పించుకోలేదు. క్రిస్మస్ అంటే రక్షణానందం. గమనించరా, నువ్వు రక్షించబడాలి, అదే నిజమైన క్రిస్మస్. ఎలా? నిన్ను రక్షించటానికి క్రీస్తు ప్రభు వచ్చాడు, నిన్ను విమోచించటానికి క్రీస్తు ప్రభు వచ్చాడు, నీకు నీ జీవితాన్ని మార్చటానికి క్రీస్తు ప్రభు వచ్చాడు. ఆయన శిశువుగా శరీరాన్ని ధరించి ఏం చేశాడో చూడండి. ఇంకొకటి చదువుదాం, ఫిలిప్పీ పత్రిక 2:5 చూడండి. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మీరు యేసు ప్రభు లాంటి ప్రేమగల మనస్సు, దయగల మనస్సు, ఆయన కరుణ కటాక్షము కలిగిన మనస్సు ఈ లోపల ఎవరికన్నా మాట్లాడండి, ఎవరికి లేదే లేదు. అమ్మా, ఎవరూ నీకు శిక్ష విధించలేదా? లేదు ప్రభువా, నేను నీకు శిక్ష విధించను. నువ్వు సినిమాకి వెళ్ళావు నీకు నుంచి అన్నాడా? మేమన్నాడు, నీవు ఇకను పాపము చేయటము. అర్థమైందా? దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ అంటారు. ఇది అది కాదు మనకి. ఇక్కడ దుష్టుల్నే దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. అది ప్రభు యొక్క మనస్సు, ఆయన ప్రేమ కలిగిన మనస్సు, దయ కలిగిన మనస్సు, కరుణ కటాక్షము కలిగిన మనస్సు. ఎవరికన్నా ఉందా ఈ లోపల? యేసు ప్రభుకున్న మనస్సు ఈ లోకంలో ఎవరికి లేదు. ఏం చేశాడు చూడండి అక్కడ, ఆయన దేవుని స్వరూపము కలిగిన వారయ్యుండి దేవుడితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ 7 మనుష్యుల పోలికగా పుట్టాడు. గమనించరా, ఎలయనగా మనకు శిశువు పుట్టెను మనుష్యుల పోలికలో. అర్థమైందా? మనుషుల పోలికగా పుట్టి పాపాన్ని జయించాడు, సైతాను శోధనను జయించాడు, లోకాన్ని జయించాడు, సైతానుని జయించాడు. చాలా మంది ఏమంటారు? తాగుడు మానుకోలేకపోతానా అంటారు. చాలా మంది ఏమంటారు? సిగరెట్ మానుకోలేకపోతానా అంటారు. ఎందుకు మానుకోలు? చిన్నప్పటి నుంచి పోయి సిగరెట్ పాలు తాగా, సారా తాగావా? అమ్మతో ఈ అమ్మ నీకు ఏమిచ్చింది? పాలు ఇచ్చిందా, సారా ప్యాకెట్ ఇచ్చిందా? మరి ఇప్పుడు మధ్యలో వచ్చిందని మానుకుంటాక ఏమంది? సరే మానుకోలేకపోతున్నావా రా. యేసు ప్రభు
ఆయన శోధనను జయించాడు. నీ శోధనను జయించటానికి ఆయన నీకు సహాయం చేస్తాడు. మన ప్రధాన యాజకుడు మన వలె శోధింపబడ్డాడు, కానీ శోధింపబడి వారికి ఆయన సహాయం చేయటానికి మానవుడిగా వచ్చాడు. నీ పాపము నుంచి విడిపించటానికి ఆయన పాపాన్ని జయించాడు, కనుక నిన్ను పాపం నుంచి విడిపించగల నీ త్రాగుబోటు అలవాటుని ఆయన విడిపించగలడు. నీ దురలవాటు, నీ దుర్వ్యసనం ఏది ఉన్నా యేసు ప్రభు దగ్గరకు రా, ఆయన నీకు విడిపిస్తాడు, విమోచన కలుగజేస్తాడు. గమనించరా, ఇదే ప్రభువులో ఉన్న ప్రత్యేకత. ఏమన్నాడు? మనుష్యుల పోలికగా పుట్టాడు. మళ్ళేమయ్యాడు? దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తుడిగా. యేసు ప్రభుకి ఇల్లుందా? మనిషి కుమారునికి తలవాల్చుకున్నకైనను. అర్థమైందా? యేసు ప్రభుకి ఒక్కటే ఉందా ఆయనకి, అది కూడా అవి సూచించి పనిచేసుకున్నారు. ఏంటది? ఒక అంగి ఆయనకి ఉన్నది. ఆ అంగి నాళ్ళు ఏం చేశారు? రోమా సైనికులు షీట్లు వేసి పనిచేసుకున్నారు. అది తప్ప ఆయనకి ఏదీ లేనే లేదు. అంతరిక్తుడిగా ఆయన చేయబడ్డాడు. ఎందుకని? ప్రతి మానవుడు అనుభవించవలసిన పాపపు శిక్ష ఆయన మన కోసం అనుభవించాడు. అందుకే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. శిశువు ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఎందుకు యేసు ప్రభు, ఎందుకు ఈ క్రిస్మస్? మనుషుల పోలికగా పుట్టాడు, దాసుల స్వరూపాన్ని ధరించాడు, తన్ను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. అలా రిక్తుడిగా చేసుకుని ఏం చేశాడు చూడండి? ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి